హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటిల్లు. చలి ఎక్కువగా ఉంది కదండి, చల్లగా ఉందని కొంచెం వేడివేడిగా తాగితే బాగుంటుందని పంప్కిన్ క్యారెట్ సూప్ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: పంప్కిన్ చిన్న ముక్క, చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. క్యారెట్ ఒక రెండు చిన్న ముక్కలు కోసుకోండి. కొంచెం కొబ్బరిపాలు, ఈ గ్లాసులో ఉంది కొబ్బరిపాలు. ఇది క్రీము, ఏ క్రీము కాదు, పెరుగు మన పాలు మీద మేగడే ఇలా క్రీమ్లా చేయాలి. కిస్మిస్ ఒక పది, అల్లం చిన్న ముక్క ఒక అంగుళం అంత చిన్న ముక్కలు కోసుకొని, మిరియాలు ఒక పది, బటర్ కొంచెం ఇవి వేయించడానికి రెండు చెంచాలు బటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు తయారు చేయ విధానం చూపిస్తాను. బటర్ వేసుకున్నాను, ఇదిగోండి బటర్ కరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఈ అల్లం, మిరియాలు ఒక 20-15 మిరియాలు అయితే సరిపోతాయి. కిస్మిస్ కూడా ఒక 10 తీసుకున్నాను. జస్ట్ ఇలా వేయించుదాం. వేగిపోయి కదా పీస్ అండ్ పక్కకి, ఇవి కొంచెం చల్లార పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో ఈ క్యారెట్, ఈ గుమ్మడి ముక్కలు కూడా, గుమ్మడి ముక్కలు కూడా పలుచగా ఇలా కోసుకోండి. ఇలాగా ఒక 2 నిమిషాలు మెత్తగా అయ్యే వరకు వేయించుకుందాం. ఇలా వేయించుకున్నాం కదా, వేయించాక చల్లారి పెట్టుకోవాలి. ఇదిగోండి చల్లారయ్యి. ఇప్పుడు ముందు మనం వేయించుకున్నాం కదా కిస్మిస్, మిరియాలు, అల్లము, ఇవి కూడా ఈ మిక్సీ గిన్నెలోనే వేసుకొని మనం పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇవి గుమ్మడికాయ ముక్క, క్యారెట్ కూడా ఫైన్గా పేస్ట్ చేసుకోండి. స్మూత్గా ఇలా పేస్ట్ చేసుకుందాం. ఇలాగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇవ్వండి మిక్సీలో పేస్ట్ చేశాను. ఇప్పుడు ఒక స్పూను బట్టర్ వేసుకొని కలుగుతుంది. వెల్లుల్లిపాయలు ఒక 4-5 చొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకోండి. సూప్లో వెల్లుల్లి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా చల్లగా ఉంది కదా, వేడివేడిగా తాగితే బాగుంటుంది. మనం సూప్లు తాగమన్నా ఇంట్రెస్ట్గా తాగరు కదా, ఇలా టేస్టీగా అన్నీ మనం ఇలా ఇది కిస్మిస్ వేసాం కదా, బాగుంటుంది తీపిగా ఇది చేయండి. గుమ్మడికాయ కూడా నేను ఒక కూర పెట్టాను కదా ఫస్ట్, చాలామంది ఇంట్రెస్ట్గా చూశారు. గుమ్మడికాయ తినమంటే చాలామంది తింటారు. ఈ ఎల్లుల్లిపాయలు వేగాయి, చాలా ఎక్కువ వేగక్కర్లేదు. ఇప్పుడు ఈ పేస్ట్ని వేయించుకుందాం. ఇది ఆల్రెడీ మనం వేయించిందే కదా, ఇగో ఇలా వేసి ఇది ఒక్క సెకండ్ వేగితే చాలు. ఇలాగా ఇలా వేగింది ఒక 2 సెకండ్లు. ఇప్పుడు మనకి పేస్ట్ తగినట్టుగా ఒక 2 గ్లాసులు వాటరు, అంటే మనకి అంత చిక్కగా కావాలంటే చిక్కగా, కానీ సూప్ కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది కదా. నేను 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు కొంచెం మరగాలి. సాల్ట్ టేస్ట్ కొంచెం చాలు, ఎందుకంటే కిస్మిస్ అన్నీ ఉన్నాయి కదా టేస్ట్. 3 మినిట్స్ అయింది కదా మరిగింది, చూసారా ఇలా మరిగింది. ఇలాగా మనకి పలచగా ఉంటేనే బాగుంటుంది, మనం కట్టేసరికి కొంచెం చిక్కగా అవుతుంది. సూప్ కదా పలచగా ఉండాలి. ఇప్పుడు మరిగింది కాబట్టి ఇప్పుడు మనం కొబ్బరిపాలు, కొబ్బరికాయ మిక్సీలో కొంచెం ఎక్కువ అక్కర్లేదు, 4 ముక్కలు వేసుకోండి. ఇలా కొబ్బరిపాలు వేస్తే మంచి విటమిన్స్, మళ్ళీ మంచి క్రీమీ క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు వేసాం కదా కొబ్బరిపాలు, ఎక్కువ మరగక్కర్లేదు, ఆ మాత్రం మరిగితే చాలు. ఇప్పుడు చూడండి, ఇది మనం క్రీము పాలు మీద మేగడ తీసాను. ఇది ఇలా చేసి ఇలా డైరెక్ట్గా వేసాం అనుకోండి ముక్క ముక్కలు అయిపోద్ది. ఇది టిప్పు, ఇది కొంచెం తీసుకొని ఇందులోనే మనం కలుపుకోవాలి. కలుపుకొని అప్పుడు అందులో వేయాలి, అప్పుడు మనకి ముక్కలు అవ్వదు. ఇవ్వండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం అందులో వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మనం పొయ్యి కట్టేయచ్చు, ఇంకా అవసరం లేదు. ఇదిగోండి పొయ్యి ఆఫ్ చేసేయండి, చూసారా బాగుంటుంది వైట్గా, మంచి సిల్క్ సిల్కీగా ఉంటుంది. ఇలాగా ఈ సూపు చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి విటమిన్స్ అన్నీ ఉన్నాయి మనకి. గుమ్మడికాయ పిల్లలు కర్రీగా ఉన్నా కొంతమంది తినరు. ఇలా సూప్లా చేశారనుకోండి చలికాలం వేడివేడిగా బాగుంటుంది. చాలా విటమిన్స్ ఉన్నాయి కదా గుమ్మడికాయలో, ఏ విటమిన్ ఉంది, సి విటమిన్ ఉంది, మంచి ఇది కూడా ఉంది, పీచు పదార్థం కూడా ఉంది, పిల్లలకి బాగా జీర్ణం అవుతుంది అన్నీ. అందువల్ల ఇలా చేసి ఇవ్వండి. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకుందాం.
ఇదిగోండి గుమ్మడికాయ సూప్ రెడీ అయింది కదా. మీరు కొంచెం క్రీమ్ని ఇలా వేసుకోండి, బాగా కనిపిస్తుంది కదా మనకి. ఇలాగా ఇలాంటి స్పూన్ తోటి ఇస్తే ఎందుకండి పిల్లలు తాగరు, మంచి వేడివేడిగా గోరువెచ్చగా ఉంటే వాళ్ళకి సరిపోయిన వేళ్ళు ఇవ్వండి. ఇలా దీనివల్ల మనకి గుమ్మడికాయ పిల్లలు తిన్నట్టు ఉంటుంది, మంచి సూప్ ఇవ్వడం వల్ల కడుపు నిన్నట్టు ఉంటుంది, జీర్ణం బాగా ఈజీగా అవుతుంది. ఈ మీరు ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.